ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్న వార్తలు ఏంటంటే, ఆడపిల్లల్ని తక్కువ చేసి చూస్తున్నారని, ఆడపిల్లల్ని ఇష్టానుసారంగా వాళ్ళ పట్ల ప్రవర్తిస్తున్నారని మనం వింటూ ఉన్నాం. ఆ కోవలో మన్సూర్ అలీ ఖాన్ ఒక చిన్న ఇంటర్వ్యూలో మాట్లాడిన మాట త్రిష గురించి, అసలు అసభ్యకరంగా మాట్లాడారని అనుకోవాలా, లేదంటే ఇటువంటి ప్రవర్తనని ఏ విధంగా తీసుకోవాలి, ఇండస్ట్రీకి రావాలనుకునే అమ్మాయిలకి ఎటువంటి ధైర్యాన్ని ఇవ్వచ్చు అన్న దానిపైన ఇవాళ మనతో పాటు మాట్లాడడం రజితా గారు ఉన్నారు. ఒకసారి ఆవిడ మాటలను విందాం. నమస్తే రజితా గారు. నమస్తే ఉష. రెగ్యులర్గా ఎన్నో టాపిక్స్ మనం మాట్లాడుతూ ఉంటాం ఆడపిల్లల గురించి. ఇవాళ మన్సూర్ అలీ ఖాన్ ఒక పెద్ద స్టార్ హీరోయిన్ అని చెప్పుకోవచ్చు త్రిష. ఆవిడతో ఒక రేప్ సీన్ ఉంటుందని, ఆవిడని ఎత్తుకొని వెళ్ళొచ్చు అనుకున్నాను, ఇటువంటి సీన్ లేకపోవడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యానన్న మాట పబ్లిక్లోనే ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం తీవ్ర చర్చాంశనీయంగా మారిందనే చెప్పుకోవచ్చు. చిరంజీవి గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఏవైతే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన సంస్థలు కానివ్వండి, మనుషులు కానివ్వండి, చాలామంది దీనిపైన ప్రశ్నిస్తున్నారు కూడా, ఇది కరెక్ట్ కాదని కూడా, ఆయనపైన కొన్ని కేసులు కూడా వేయాల్సిన అవసరం ఉందని మాట్లాడుతున్నారు. దీనికన్నా ముందు ఇటువంటి వార్తలు విన్న సాధారణ మనుషులు ఎవరైతే ఉంటుంటారో, అటువంటి సీన్లు చేసిన ప్రతిసారి ఇలానే అవుతుందేమో, ఇలా అనుకునే చేస్తారేమో అన్న భావన కలుగుతూ ఉంటుంది సామాన్యులకైతే. దీని గురించి మనం ఏం మాట్లాడొచ్చు అంటారు? యాక్చువల్గా ఇది రైట్ టైంలో కూడా వచ్చిందని నేను అంటాను. అంటే ఒక ఆడపిల్లల్ని ఎలా అయితే ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని నోటికొచ్చినట్టు బయట జనాలు అంటే ఒక విచక్షణ రహితంగా కమెంట్ చేయటం మనం చాలా వింటుంటాము. అమ్మాయిల్ని చూడంగానే అసభ్యకరంగా మాట్లాడటము, అంటే ఒక అలాంటి వాళ్ళని విని ఇలా ఎవరైతే ఒక మంచి ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు వాళ్ళ అది నటనలో పోషించడం విలన్ రోల్ వేరు, మన్సూర్ అలీ ఖాను అలాంటి పాత్రలే పోషించిన వాస్తవాలు ఉన్నాయి, కానీ ఆ నటనలో చేయటం వేరు. కానీ బయటకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం సోను సూద్ గారిని తీసుకుంటే ఆయన చేసేవన్నీ మోస్ట్లీ విలన్ రోల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తే పశుపతి అది ఒక మూవీలో అలాంటి రోల్ నుంచి అతను చేసిన మంచి పనులు ఏదైతే బ్యాక్వర్డ్ ఉన్నాయో అసలు తనను ఆ రోల్లోనే చూడలేము. అసలు ఒరిజినల్ హీరోగా ఉన్న వ్యక్తి అలా కాకుండా అలా చూసుకుంటూ పోతే బోల్డ్ మంది ఉన్నారు, రావు గోపాలరావు గారిని తీసుకోండి, అలా చాలామంది. బట్ ఇతను ప్యూర్గా ఏదైతే చాలా నీచమైన ఏదైతే ట్వీట్ ఉందో అది అతను అంటే బేసికల్గా అది పూర్తిగా తన క్యారెక్టర్ని బయటపెట్టుకోవడం జరిగింది. అది ఒక టాప్ హీరోయిన్ పట్ల అంత అసభ్యకరంగా మాట్లాడేంత ధైర్యం ఏదైతే ఉందో అది, అందుకే అంటారు మీరు, మీకు ఒక విషయం తెలుసా, ఎప్పుడైనా వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. తనకు లోపల ఉండి ఉండొచ్చు, అదే మాటను బయటకి నోరు పెదవి దాటి ఎప్పుడైతే వచ్చిందో పబ్లిక్లోకి, నీ చరిత్ర ముగిసింది. అందుకే మనిషిలో ఉన్న భావాలను, భావం రావటం వేరు, భావం వచ్చిన దాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడటం అనేదే మానవ సంస్కారంకి సంబంధించిన రాకుండా ఉండడానికి విలువలు. విలువలు దాటి నీకు భావం వచ్చినప్పుడు బయట మాట్లాడకుండా ఉండడానికి సంస్కారం ఉంటుంది. ఆ రెండు దాటి వచ్చితే బరితగిస్తే ఇలాగే అవుతుంది. కానీ వండర్ఫుల్గా ఏంటంటే, ఇప్పుడు చిరంజీవి గారిని మనం ఎప్పుడు ఒక మంచి ఆదర్శమైన ఒక మంచి వ్యక్తిగా ఎలా అయితే అంటామో, వండర్ఫుల్గా తను రెస్పాండ్ అయ్యి రియాక్ట్ అయ్యి ఒక భరోసా కలిగించటము, సినిమా ఇండస్ట్రీ తరపున ఒక పెద్ద మనిషి నించుని ఇలాంటి వాళ్ళని క్షమించే లేదని ఇవ్వటం వల్ల ఇక్కడ ఏం జరిగింది అంటే, నాట్ ఓన్లీ సినిమా, ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ వాళ్ళు కూడా చాలా వండర్ఫుల్ సెషన్ని మనకి చేయటం జరిగింది 309C అని. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఉష, బేసికల్గా ఏ మహిళలను కానీ ఇలా అసభ్యకరంగా ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళని ఈ సెషన్ ద్వారా శిక్షించడం జరుగుతుంది అని. సో ప్రతి ఒక్కళ్ళు చేతిలో మొబైల్ ఉంది కదా, ట్వీట్ ఉంది కదా అని అమ్మాయిల పట్ల కానీ, యూట్యూబర్స్ పట్ల కానీ, లేకపోతే ఎక్కడ కానీ వాళ్ళ శరీరం మీద కానీ, వాళ్ళ వేసుకున్న బట్టల మీద కానీ, వాళ్ళ బాడీల మీద కానీ అసభ్యకరంగా ఎప్పుడైతే మీరు నిర్మోహమాటంగా చెప్పదలుచుకున్న అసభ్యకరమైన పదజాలమైన ఏదైనా ఉంటుందో, కబడ్దార్, మీకోసం ఒక మంచి సెషన్ ప్రిపేర్ చేయబడి ఉన్నది. సో ఖచ్చితంగా వాస్తవాలను చాలా అంటే, అందుకే అంటారు కదా ఎప్పుడెప్పుడైతే రాక్షసులు పుడతారో ఒక రామావతారం కూడా పుడుతుంది అన్నట్టు ఈ కమిషన్ పుట్టిందేమో. సో ఇదేంటంటే సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా దీన్ని క్షమించేది లేదు. అతన్ని ఎంత పెద్దవాళ్ళైనా ఎలాంటి అంటే, పెద్దవాడు అని అంటే ఏంటి, ఒక స్టారే, ఒక మంచి పొజిషన్లో ఒక మంచి విలనిష్ క్యారెక్టర్స్కి ప్రతి దాంట్లో అతన్ని చూస్ చేసుకున్న దాన్ని నిలబెట్టుకోకుండా అతన్ని బాయ్కాట్ చేయాలి. ఎప్పటి వరకు తన అపాలజీ పబ్లిక్గా చెప్పేంత వరకు
ఖచ్చితంగా అతన్ని బాయ్కట్ చేయాలని చెప్పేసి సౌత్ ఇండియన్ సినీ అసోసియేషన్ కూడా కోరడం జరిగింది. దీని ద్వారా కొంచెము యువతకి సంకెళ్ళు పడ్డట్టే మనం రీసెంట్గా చూసాం. రష్మిక అని కత్రినా కైఫ్ అసలు ఎంత అదే నీచంగా అంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. అసలు వీళ్ళకు ఇప్పుడు అన్ని నెట్వర్క్స్ ఉన్నాయి, సోషల్ మీడియాస్ ఉన్నాయి. ఈ సాడిజం అనేది వాళ్ళను పైశాచికంగా మారడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ శిక్షలు అమల్లో వచ్చాయో దీని ద్వారా కొంచెం భయం పడి మనుషులు వాళ్ళు కంట్రోల్లో ఉంటుందేమో అన్న ఆశ ఉండాలి అనే వార్నింగ్ చాలా చక్కగా ఇచ్చారు మన సొసైటీకి. ఒక మంచి మార్పు ఏదైతే ఇదైతే తను చేసిన విచ్చలవిడితనానికి అందరూ రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి ఆచరణలోకి తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఒక మంచి హెచ్చరికగా మారి ప్రజలను కొంచెం కంట్రోల్లో ఉండేటట్టు భావాలను బయట పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక భయభ్రాంతులకు గురి చేసి మిగతా ఆడపిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్లను చక్కగా వాళ్ళ హ్యాపీనెస్గా వాళ్లను వదిలేసి ఉంచుతారని మనము ఆశిద్దాము, భావిద్దాము. అలాగే గనక తస్మాత్ జాగ్రత్త అబ్బాయిలు, కొంచెం మీ చేతులకు కళ్ళం వేసుకోండి, ఎందుకంటే మీ జీవితమే జైలు పాలయ్యేది ఆసన్నమైంది. సో కాబట్టి చాలా కంట్రోల్గా ఉండండి మీ భావాలను మాట్లాడే ముందు, టైప్ చేసే ముందు బీ కేర్ఫుల్. ఎగ్జాక్ట్లీ, కామెంట్స్ రూపంలో కావచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కింద ఫోటో షేర్ చేసే రూపంలో కావచ్చు, ఫేస్బుక్స్ కావచ్చు, ఏ రకంగా సరే అమ్మాయి ఫోటో దొరికినా కొంచెం ఏదైనా మాట తప్పారంటే దాన్ని ట్రోల్ చేయడం కానివ్వండి, కంపేర్ చేసి మాట్లాడడం కానివ్వండి, బాడీ షేమింగ్ కానివ్వండి, వాళ్ళు ఇష్టమైపోయింది రీసెర్చ్ చేశారు. అది కూడా చూడండి, ఇప్పుడు ఒక ఒక పాప మా జెంట్స్ని కూడా మనం అనడానికి లేదు, 90% ఉండరు. ఎవరో ఒక దుష్టశక్తి, ఒక బిషప్ చుక్క చాలు మిగతా పాలన్నింటినీ పాడు చేయడానికి. అబ్బాయిలు అనాల్సి వస్తుంది, అందరూ అలా ఉండరు, సంస్కారంగా మంచి పిల్లలు కూడా ఉంటారు, కానీ ఎవరో ఒక చిన్న వెరిచేష్టలు చేసే వాళ్ళు ఉండటంతో మిగతా వాళ్ళని కూడా చూడు, అందరు జెంట్స్ని మాట్లాడడము, అబ్బాయిల్ని మాట్లాడడం జరుగుతుంది. సో మంచి వాళ్ళు చచ్చినా తీసుకోకండి. ఎవరైతే ఇలాంటి విగత వేషాలు వేస్తుంటారో వాళ్ళకు మాత్రమే ఈ వార్నింగ్. మీరు మగవాళ్ళుగా కూడా ఎవరైతే ఇలాంటి వెరిచేష్టలు చేస్తారో వాళ్ళకి చిరంజీవి గారు ఇచ్చినట్టు మీరు కూడా ఎక్కడైనా కమెంట్స్ రూపంలో ఎవరైనా అబ్బాయిలు పెట్టినట్టయితే మిగతా అబ్బాయిలు, మిగతా పెద్దవాళ్ళు, మగవాళ్ళు ఖచ్చితంగా ఒక వార్ క్రియేట్ చేసి వాడి నోరు మూరిపియడం అనేది మీకు కూడా బాధ్యత. మీ ఇంట్లో ఆడవాళ్ళు అనుకొని అమ్మాయిలను ప్రతి ఒక్కళ్ళను మిగతా బాధ్యత ఒక అన్నలాగా, ఒక తండ్రిలాగా, ఒక సాటి మన పక్కన ఉండే మగవాళ్ళలాగా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ఈ సొసైటీని చాలా ఆదర్శవంతంగా సెక్యూర్డ్గా అమ్మాయిలను ఉంచుతారు అని. ఎప్పుడైనా అమ్మాయిలు ఫెమినైన్ అది కోల్పోకుండా మీ చేతుల్లో మీరు కాపాడితే ఆడపిల్లలు మగతనంతో మాట్లాడాల్సిన అవసరం రాదు. సో ఖచ్చితంగా నేను ఎప్పుడు చెప్తాను, ఫెమినైన్ ఎనర్జీ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఆడ అమ్మాయిలు ఎప్పుడు అలా ఒదిగి మదిగి ఉండాలంటే మగవాళ్ళు పక్కన సంరక్షకుల్లాగా శివుడు పక్కనే ఉంటాడు. ఎందుకు ఉంటాడు? అదే అది అదే శక్తి. ఇది ఆడమ్మాయిది ఎప్పుడు ఫెమినైన్ ఎనర్జీయే. సో మీరందరూ ఆడవాళ్ళను ఖచ్చితంగా కాపాడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తూ రిక్వెస్ట్ చేస్తూ మళ్ళీ చెప్తున్నాను, కంట్రోల్ చేసుకోవాలి మనుషులు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి వాటిపైన ఎప్పుడు అడిగినా స్పందిస్తూనే ఉంటుంటారు. మనవంతు మనం మాట్లాడడం కూడా అవసరం చాలా ఉంది. థ్యాంక్ యూ రజిత. చిరంజీవి గారికి ఏం పని? అది అది హీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆయనను చూస్తే. సో ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యారు. మామూలు మనుషులుగా మనవంతు ప్రయత్నంగా మనం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది, చాలా ఉంది. థ్యాంక్ యూ రజిత గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.